హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్నక్ వీడియోస్ అయితే మన యొక్క ఛానల్ని నాని టెక్నెక్ వీడియోస్ కాకుండా మనము ఆర్ఆర్బి గురించి వీడియోస్ చేయటం వల్ల నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని చేంజ్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనము మన యొక్క తెలుగు పిల్లలకి ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టంగా ఉండేది కాబట్టి నేను ఇంగ్లీష్ టాపిక్ని ఈరోజు ఎంచుకోవడం జరిగింది ఓకేనా మనం టార్గెట్ ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈ యొక్క క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాము అయితే ఫ్రెండ్స్ మనం ఈరోజు నేర్చుకునేది ఈడియమ్స్ అనమాట రెండు వేల ఇరవై మూడు స్టెన్లో ఎస్ఎస్సి స్టెన్లో వచ్చినటువంటి ఈడియమ్స్ మనము ఎన్ని ఈడియమ్స్ అయితే వచ్చినాయో అవన్నీ కూడా ఇక్కడ మనము నేర్చుకుందాము ఇంకా ఫ్రెండ్స్ మరి క్లాస్ని స్టార్ట్ చేద్దాము మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పకుండా లైక్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ చేయటం జరుగుతుంది మరి ఎవరికైతే అవసరమైపోతుందో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి షేర్ చేయండి నాని టెక్ వీడియోస్ని నాని ఆర్ఆర్బి అండ్పిసిని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరి లేట్ లేకుండా ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనల్ని ఈడిఎమ్స్ దగ్గర ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది ఓకేనా మనకి ఎగ్జామ్స్లో కూడా అండర్లైన్ చేసి ఇవ్వటం కానీ దాన్ని యొక్క ఫాంట్ బోల్డ్ బోల్డ్లో చేసి ఇవ్వటం కానీ జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని అడుగుతుంది మేక్ మీ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనేది మనం డైరెక్ట్గా చదువుకుంటే సరిపోయింది ఎగ్జామ్ హాల్లో ద కాన్స్టెంట్ నాయిస్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ సైట్ నెక్స్ట్ డోర్ ఈజ్ ద స్టార్టింగ్ టు ద మేక్ మీ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర జరుగుతున్నటువంటి కంటిన్యూస్ వాయిస్ అనేది అలా నాయిస్ అనేది పితనికి కోపం తెప్పిస్తుంది అనమాట దాన్ని ఏమని చెప్పవచ్చు ఈడియం ప్రకారం అయితే డ్రైవ్ మీ అప్ ద వాల్ ఇక్కడ చెప్తున్నాడు కదా డ్రైవ్ మీ అప్ ద వాల్ నేను కలర్ చేంజ్ చేసుకుంటాను అయితే ఇంకా ఇది బెటర్ అనుకుంటా ఓకే డ్రైవ్ మీ అప్ ద వాల్ అంటే కోపం తెప్పించటం గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా మీకు ఇక్కడ డీటెయిల్స్ ఎక్స్ప్లెషన్ అయితే ఇవ్వటం జరిగింది రెండవది బ్రింగ్ మీ బ్రింగింగ్ మీ అరౌండ్ అంటే ఇక్కడ ఎవరైనా కోమాలో కానీ లేదా ఎవరైనా బాగా నిద్రపోతూ ఉంటే లేదా వాళ్ళని ఆ యొక్క కాన్షియస్నెస్లోకి ఇప్పుడు మన క్లాసులో చాలామంది క్లాస్ వినకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని మరలా క్లాస్లోకి తీసుకురావటం దాన్ని బ్రింగింగ్ మీ అరౌండ్ అంటే మరలా ఉన్న చోటకి తీసుకురావటం అన్నమాట ఓకే ఇంకా మూడవ దానికి షో మీ అండర్ ద టేబుల్ అంటే దానికి సంథింగ్ ఈజ్ డన్ సీక్రెట్లీ అంటే మనకి లంచం అనేది తీసుకుంటారు కదా దాన్ని యొక్క ఈడియం ప్రకారం చెప్పవచ్చు అనమాట ఇక్కడ మనం లంచం అని రాస్తాను ఓకే ఇక్కడ తీసుకురావటం అనమాట తిరిగి అంటే మన యొక్క మైండ్ని అక్కడ ధ్యానం చేయటం ఇక్కడ మనం ధ్యానంలో ఉంచడం అని టిక్ చేసుకోండి తెలుగు మీడియం వాళ్ళైతే ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మరి డేనిమ్ జాకెట్స్ ఆర్ ఇన్ ఫ్యాషన్ ఇది మన యొక్క క్వశ్చన్ ఇన్ ఫ్యాషన్ దీస్ డేస్ అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ నట్ షెల్ అంటే గుర్తుంచుకోండి నట్ అంటే చిన్నది ఆ యొక్క షెల్ అంటే ఆ యొక్క మనకి వేరుశెనగ గింజలు ఉండేటువంటి షెల్ ఉంటుంది కదా ఇలాగా ఇందులో కుదించబడి ఉంటాయి అన్నమాట అలాగే మనకున్నటువంటి మ్యాటర్ని మనం ఇప్పుడు ఎస్ఐ మెయిన్స్లో మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా అందులో మనకి ప్రిసైజ్ అనేటువంటి టాపిక్ ఉండిద్ది అంటే ఇచ్చినటువంటి మ్యాటర్ని వన్ బై త్రాడ్ కుదించి రాయటము అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి కథను కానీ అక్కడ ఉన్నటువంటి స్టోరీస్ని మనము కుదించి చెప్పటాన్ని తక్కువగా చేసి చెప్పటాన్ని ఇన్యో నడిచాలని చెప్తాము ఓకే ఇన్ లైవ్ ఇన్ వేగ్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఏమిటి చేతిలో ఉందనమాట అంటే కంట్రోల్ నీ చేతిలో ఉన్నదాన్ని కంట్రోల్ చేయటం ఇన్ వేగ్ అనేటువంటిది ఇన్ ఫ్యాషన్ ఇదన్నమాట రైట్ ఆన్సర్ ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చాను గుర్తుంచుకోండి ఆన్సర్స్ అనేవి నేను ఇక్కడ ఒక పీపీటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఆన్సర్ అనేది మీరు డౌట్ పడవద్దు కాకపోతే మనం ఇక్కడ అనదర్ ఆప్షన్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఇది రైట్ ఆన్సర్ ఇన్ వేగ్ అనేది ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి ఇన్ని ఆ ఫ్యూ వర్డ్స్లో చెప్పడం అనమాట మనకు కుదిరినంతగా ఇన్ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సంథింగ్ ఓకేనా అంటే దీనికి బదులుగా వేరే దాన్ని ప్రత్యామ్నాయం ఓకే ఇక్కడ రాసుకోండి ప్రత్యామ్నాయం అనమాట ఓకే తెలుగు మీడియం పిల్లలకి బాగా గుర్తు ఇలా గుర్తించడానికి ఇన్ వే కంటే మనకి ఫ్యాషన్ అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషను ట్రెండ్ ఇది అంత గుర్తుంది ఇన్ హ్యాండ్ అంటే మనకి అండర్ కంట్రోల్ ఇన్ ప్రోగ్రెస్ ఈ విధంగా ఉండటం మన యొక్క కంట్రోల్లో ఉండటాన్ని అండర్ కంట్రోల్ అని చెప్తాం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ ఈడియం స్పిల్ ద బీన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ అసలు ఇంకా పాత వాళ్ళకైతే ఇంకా చాలా సింపుల్ ఓకే స్పిల్ ద బీన్స్ అంటే మనకి చిక్కుడు చిక్కుడుకాయ అంటాం కదా చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయలో ఉండేటువంటి విత్తనాల్ని ఒలిచి పెట్టడం అనమాట అంటే ఇవి సీక్రెట్గా దాగుంటాయి మనం వాటిని ఓపెన్ చేయటం అనమాట అంటే మన యొక్క సీక్రెట్స్ని మనం రివీల్ చేయటం రివీల్ అంటే తెలుగు పిల్లలు గుర్తుంచుకోండి ఓపెన్ అంటే బయటికి తెలియ చెప్పటం రివీల్ చేయటం అంటాం కదా ఓకే ఈ యొక్క సీక్రెట్ని రివీల్ చేయటాన్ని స్పిల్ ద బీన్స్ అని అర్థం వచ్చేది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నాలుగోది మిస్టర్ అవినాష్ ఈజ్ ఏ వెరీ నైస్ అండ్ ఫ్రెండ్లీ బట్ ఈజ్ బ్రదర్ ఈజ్ వెరీ టోఫీ నాస్డ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ తెలియకపోయిన ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ నైస్ అండ్ ఫ్రెండ్లీ అన్నాడు కానీ ఇది కానీ అతని యొక్క బ్రదరు ఇక్కడ ఏదో ఇస్తున్నాడు అనమాట ఇక్కడ కానీ అనేటువంటి నెగిటివ్ నెగిటివ్ సెన్స్ ఇక్కడ నెగిటివ్ సెన్స్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్గా ఉంది ఇక్కడ నైస్ అండ్ ఫ్రెండ్లీగా ఉన్నాడు ఇక్కడ నైస్గా ఉన్నాడంటే ఇక్కడ నైస్గా లేడని అంటే ఏదో గర్వం చూపిస్తున్నాడని అర్థం మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గర్వం వచ్చేటువంటి వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తే ఏదో ఇది ఐరోగ్య అనేది గర్వం వచ్చే వర్డ్స్ క్రూయల్ ఈ విధంగా ఇలా కొన్ని మనం చూసుకుంటే హూ థింగ్స్ ఈజ్ హై హై సోషల్ క్లాస్ ఇది చూడండి ఫ్రెండ్లీగా ఉంటామంటే అందరితో కలిసిపోవటం కానీ ఇక్కడ హై క్లాస్గా అతను ఫీల్ అవుతాడంట లుక్స్ డౌన్ ఆన్ పీపుల్ ఆఫ్ లోయర్ క్లాస్ ఇదనమాట మనకి రైట్ ఆన్సర్ గుర్తుంచుకోండి ఎందుకంటే వీళ్ళందరితో అందరినీ ఈక్వల్గా చూస్తారు బట్ ఇతడు అందరినీ ఈక్వల్గా చూడడు ఓకే ఇక్కడ టోఫు నోసడంటే ఒక పీపుల్ టోఫీ అంటే హూ ఆర్ అరోగ్యంట్ అండ్ కన్సైటెడ్ ప్రిటెన్షియస్లీ సుపీరియర్ స్నోబిష్ అంటే గర్వం గుర్తుంచుకోండి ఎవరైతే గర్విస్తారో వాళ్ళని టోఫీ నోసుడు అనొచ్చు అనమాట టోఫీ నోసుడు గర్వం ఈ విధంగా గుర్తుపెట్టుకోండి స్నాబిష్ అన్న గర్వమే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ మచ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఐ కుడ్ ఫైనల్లీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అండ్ సక్సీడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు ఇక్కడ నేను టిక్ చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవి ఆప్షన్స్ ఇక్కడ హిట్ ద నెయిల్ అంటే గుర్తుంచుకోండి ఇది నేల్ అంటే నేల్ అంటే మనకి ఒక మేక్ అన్నమాట ఇక్కడ దాని యొక్క హెడ్ ఇది దీని మీద మనం సరిగ్గా పాయింట్ అవుట్ చేసి మాట్లాడితే ఈ యొక్క మేక్ అనేది దిగిద్ది అలాగే మన యొక్క పాయింట్ ఏందో మనము చక్కగా చెప్పాలన్నమాట ఓకే ఇక్కడ స్పీక్ ఆర్ యాక్ట్ ప్రిసైజ్లీ మనము చక్ దీని మీద కొడితేనే ఒక మేకు దిగిద్ది కానీ పక్కన కొడితే ఇది వంగిపోయిద్ది అలాగే మనం చెప్పాలనుకున్నటువంటి మాటలను కూడా హిడ్ అనేలా అంద హెడ్ లాగా ఉండాలి ఎలా అంటే ఫ్రీ మనకి ఎలా ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట ఎటువంటి తప్పులు లేకుండా నీట్గా పొలైట్గా ఫ్రాంక్లీ అంటాం కదా ఇక్కడ ఫ్రాంక్లీ అని రాసుకోండి ట్రాంక్లీ అనేది అయితే చాలా నీ నీట్గా ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈడియం ఆరోది క్వశ్చన్ అండర్ ద వెదర్ ఇక్కడ అండర్ ద వెదర్ అన్నాడు చాలామంది ఇది అని టిక్ చేస్తారేమో ఇది టిక్ చేయొచ్చు ఎందుకంటే వెదర్ అన్నాడు కాబట్టి రైనింగ్ హెవీలీ లేట్ టు రీచ్ డ్యూ టు ద బ్యాడ్ వెదర్ ఇదిగో టిక్ చేస్తారు మైనర్ సిక్నెస్ సౌరండెడ్ బై సీరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జాబ్ అనమాట ఇది కాదు ఫ్రెండ్స్ అండర్ ద వెదర్ అంటే ఇక్కడ మనకి మైనర్ సిక్నెస్ అనమాట ఇల్నెస్ ఇక్కడ మనం ఇల్నెస్ ఇచ్చినా సరే మన రాయవద్దుగా చూడండి ఇల్లు అన్వెల్లు స్లైట్లీ అన్వెల్గా అంటే ఏదో కొద్దిగా జబ్బు చేయటం అట్ట తుంగులు అలా రావడం అండర్ ద వెదర్ అంటారు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏడవది ఇట్ వాజ్ అప్పయర్ దట్ షీ వాజ్ ఫేకింగ్ సారో ఇక్కడ ఒక్క నిమిషం ఇది ఫార్వర్డ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పేకింగ్ సారో అని అన్నాడు అట్ ద డెత్ ఆఫ్ ఆర్ స్టెప్ స్టెప్ డాటా ఓకే ఇక్కడ ఇది మనకి మెయిన్ ఇడియం కదా చూడండి ఇక్కడ షేడింగ్ క్రోకోడైల్ టీయర్స్ అంటే ముసలి కొన్ కన్నీర్ అనమాట ముసలి కన్నీరు పెట్టడం అనేది జరగదు కాబట్టి దాన్నే ఫేకింగ్ శారో అంటారు ఇది మనకి రైట్ ఆన్సర్ బైటింగ్ హర్ టంగ్ అంటే తన నోరు తనే కొనుక్కోవటం అన్నట్లు ఇది పెద్ద ఇడియం అయితే కాదు ఇంకా నెక్స్ట్ మూడవది కటింగ్ మస్టర్డ్ అంటే ఇక్కడ చూడండి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీడ్ సమ్వాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఓకే ఆ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వగలగడాన్ని కటింగ్ ద మస్టర్డ్ అని పిలుస్తారు ఇంకా కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్ అంటే ఫ్రాంక్లీగా మాట్లాడడం ఓకే అంటే బ్లంటీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ప్లెజెంట్ అక్కడ మీరు చెప్పకూడదు విషయం బట్ మీరు ఫ్రాంక్లీగా చెప్తారు చూసారా దాన్ని ఓకే నిజాయితీగా మాట్లాడటం అని చెప్పవచ్చు నిజాయితీగా మాట్లాడుట అని చెప్పవచ్చు దీనికి ఏమన్నా కో క్రోకోడైల్ టీయర్స్ అంటే ముసలి కన్నీరు అంటే నటించటం నటించటం ఓకే కన్నీరు రాకపోయినా కన్నీరు వచ్చినట్టుగా యాక్షన్ చేయటం అన్నమాట ఎయిత్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐ హ్యావ్ బీన్ అన్నాడు కదా ఇక్కడ ఇది మనకి ఒక సెంటెన్స్ అనమాట ఇక్కడ బీని తర్వాత ఇక్కడ వి వి ఫోర్ ఫామ్ రా ఫామ్ రావాలన్నమాట ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి మనకి క్వశ్చన్ తెలియకపోయినా ఇక్కడ సెంటెన్స్ని బట్టి మనం ఫా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఒక సపోజ్ వి త్రీ ఇచ్చాడు అనుకోండి అంటే ఈడీ ఉన్నాయి వి త్రీ ఇస్తే మనం దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి అయితే ఐ హ్యావ్ బీన్ డ్యాష్ ఓవర్ ఇది కూడా గుర్తుంచుకోండి ఇది క్వశ్చన్ అన్నట్లు టు ద ఆప్షన్స్ ఇన్ మై హెడ్ అండ్ ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద ఫస్ట్ వన్ ఈ రెండు ఆప్షన్ల గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏదో ఆలోచనలో ఉన్నారు దాన్ని తెలియజేస్తున్నాయి అనమాట ఆలోచించటాన్ని బాగా ఆలోచించటాన్ని ఇక్కడ మనం మల్లింగ్ ఓవర్ అని చెప్పవచ్చు మల్లింగ్ ఓవర్ అనమాట లుకింగ్ ఓవర్ అంటే బాగా చూడటము అంటే దేవులాడటము వెతకటం అన్నట్టు అప్ అప్సెసింగ్ ఈ విధంగా చాలా ఇవి యాబ్ అనమాట ఒక మీద ఆధారపడి ఉండిద్ది అయితే చూడండి థింక్ కేర్ఫుల్లీ అబౌట్ సంథింగ్ థింక్ కేర్ఫుల్లీ అబౌట్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువసేపు ఆలోచిస్తారు ఈ విధంగా టూ సిచ్యువేషన్స్ మధ్య ఉన్నప్పుడు మనము ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో దాన్ని ముల్లింగ్ ఓవర్ అంటారు గుర్తుంచుకోండి ఓకే ఆలోచించి నిర్ణయం చూ తీసుకోవటం గుర్తుంచుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ వన్ స్టిల్ వాటర్స్ రన్ డీప్ ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ప్రకారం చెప్పుకుందాము సపోజ్ ఇదంతా భూమి ఇదంతా సముద్రం అనుకుంటే ఓకే ఇలా మనకి డీప్ వాటర్ అంటే లోతైన ప్రదేశం ఇలా ఇది తీరం కదా ఇది తీరంకి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క సముద్రం ఏదైతే ఉందో అది కదలకుండా నిర్మలంగా ఉంది ఇక్కడైతే మనకి ఇట్ట అలలు వస్తాయి కాకపోతే ఇక్కడైతే అలలు ఉండు చాలా నిర్మలంగా ఉండిద్ది చాలా కామ్గా ఉండిద్ది ఇక్కడ నేను పలికినటువంటి పదం గుర్తుంచుకోండి కామ్గా ఉండటము ఓకే చూడండి ఇక్కడ ఎక్కడైనా కామ్ అనేటువంటి ఆప్షన్ వచ్చింది అంటే ఇది కామ్ ఎక్స్ప్రెషన్ మనం చెప్పాలనుకున్నటువంటి దాన్ని కామ్ ఎక్స్ప్రెషన్ అంటే నిదానించి మాట్లాడటము ఓకే నిర్మలముగా నిర్మలముగా మాట్లాడటం చెప్పటం ఓకే ఈ విధంగా గుర్తుంచుకోండి స్టిల్ వాటర్స్ అంటే అంటే కదలని నీళ్లు మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో అర్థమేటిక్లో వచ్చేది కదా స్టిల్ వాటర్ అంటే కదలకుండా ఉంటాయి అన్నమాట నీళ్లు అంటే అటు ఉత్తేజం చదువు అలా డౌన్ అయిపోవు దాన్నే కామ్ ఎక్స్ప్రెషన్ అంటారనమాట రన్ డీప్ ఓకే విధంగా గుర్తుంచుకోండి గ్రేట్ ఇంటెలిజెన్స్ హ్యావ్ ఫ్యాషన్ అండర్ నీత్ ఏ కామ్ ఎక్స్ప్రెషన్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదవది పదవది ఫ్రెండ్స్ హార్నెస్ట్ నెస్ట్ అని చెప్పాడు ఆర్నెట్ హార్నెస్ట్ నెస్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వెరీ సీరియస్ సిచ్యువేషన్ కాదు డెస్పరేట్ మెజర్స్ మేడ్ నా టు కమ్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది కనపడాలి ఇక్కడ సీరియస్ వేరు డిఫికల్టీ వేరు ఓకే గ్రేట్ ఇంటెలిజెన్స్ అండ్ క్రా ఇది అయితే కాదు ఇది అది మనం చెప్పుకున్నటువంటి ఆప్షన్ టు బి కన్ఫ్యూజడ్ ఆర్ నాట్ అండర్ స్మతింగ్ ఇది ఫ్రెండ్స్ ఇది ఇది డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట ఓకే ఆ యొక్క నెక్స్ట్ అనేది డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు చూడండి వెరీ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఈ యొక్క నెక్స్ట్ అంటే ఆ యొక్క గూడు అనేటువంటిది చాలా డిఫికల్ట్ అనమాట అని గుర్తుంచుకోండి ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ అసలు ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ అంటే మన యొక్క కన్ను మూసి తెరిచేంత సోపు అంటే ఓకేనా కళ్ళు మూచి కరిసే తెరిచే లోపల ఉండేటువంటి సమయాన్ని మనము షార్ట్ టైం అని చెప్తాము ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టైం ఎంతలోకి లెస్ దాన్ వన్ సెకండ్ అనమాట ఓకే లెస్ దాన్ వన్ సెకండ్లోనే మనం కళ్ళు తీసి కలు కళ్ళు కళ్ళు మూసి కలుతీరుస్తాం కాబట్టి ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ ఆ యొక్క పీరియడ్లో జరిగేటువంటి దాన్ని ఒక షార్ట్ టైం అని చెప్తాము డేంజరస్ అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఇది కాదు బికమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఇది వేరే వాటికి మేక్ సమ్మన్ కన్ఫ్యూజ్డ్ ఇదైతే కాదు ఓకే ఎక్స్ట్రీమ్లీ క్విక్ ఆర్ ఇన్స్టెంట్లీ నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవది ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ వైల్డ్ గూస్ చేజ్ ఇది వైల్డ్ అంటే మనకి అడవి అనుకోండి అడవి చేజ్ చేయటం అంటే వెతకటం అడవిలో మనం ఏదైనా వెతికితే ఎలా ఉండిద్ది అది దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎందుకంటే మనము ఆ యొక్క ప్రయత్నం అనేది చాలా డిఫికల్టీ చాలా కష్టం అనమాట మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి జీరో అయిపోతాయి నియర్లీ జీరో జీరో ఉండిద్ది అనమాట రిజల్ట్ అందుకే ఇక్కడ ఆప్షన్లు కూడా చూడండి ఫ్రూట్లెస్ అన్నాడు ఫ్రూట్ఫుల్ అన్నాడు ఇప్పుడు వెతకటం అనేది మనకు అర్థమైంది వెతకుట చేజ్ అంటే పోలీసు వాడు దొంగలను వెతికినట్టుగా పోలీస్ అంటాం కదా అలా దొంగలను పట్టుకోవటం దొంగలని వెతకటం అలాగే ఇక్కడ గూజ్ని వెతకటం అనమాట వైల్డ్లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ యాక్టివేట్ అయిపోతుంది ఆఫ్టర్ హ్యావింగ్ వర్క్డ్ ఆన్ ద స్టడీ నాన్ స్టాప్ ఫర్ ట్వంటీ త్రీ ఇయర్స్ వి ఫైనల్లీ కాల్డ్ ఏ డే లాస్ట్ వీక్ ఇక్కడ కాల్డ్ ఇటీ డే అన్నాడు ఏం చేసిన తర్వాత నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నాడు అన్నమాట అంటే ఇక్కడ ఏదో సంథింగ్ స్టాప్ అవుతుంది ఇక్కడ నాన్ స్టాప్గా జరిగింది ఇక్కడ స్టాప్ అయిపోతుంది ఆగిపోతుంది ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎండింగ్ అనేటువంటి స్టాప్ ఇదిగోండి స్టాప్డ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఇక్కడ చూడండి టు స్టాప్ వాట్ ఆర్ యు డూయింగ్ బికాస్ యూ డూ నాట్ టు డూ ఎనీ మోర్ ఆర్ టు థింక్ యూ హ్యావ్ డన్ ఎనఫ్ అంటే మన యొక్క ఉద్యోగాన్ని రిజైన్ చేయటం కూడా మనము కాల్ డ్యూటీఏ డేగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ ఒకసారి రిమెంబర్ డే సంథింగ్ ఏదో ఒకటి ఒక డే అనేటువంటి వాడు ఇచ్చాడు అనుకోండి అప్పుడు చాలామంది అందులోకి వెళ్ళిపోతారు అనమాట ఏదైనా డే అనేది ఇస్తే రెడ్ లెటర్ డే ఆ విధంగా ఇస్తే చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతారు గుర్తుంచుకోండి కాల్ డిటీ డే అంటే స్టాప్ చేయటం అనమాట ఇంకా అతను చేసేటువంటి వర్క్ని స్టాప్ చేసి ఇంకా అందులోకి వెళ్ళకుండా ఉంటాం జాబ్ మానేటువంటి గుర్తుంచుకోండి పద్నాలుగవది లో కౌంట్ ఆఫ్ సేల్స్ డిస్పైట్ ద సిన్సియర్ ఎఫర్ట్స్ ఆఫ్ ద సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాజ్ పుట్ టీమ్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు ఎస్కేప్ ఫ్రమ్ వీళ్ళు బాగా తక్కువ సేల్ చేశారంట వాళ్ళు ఎంత సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టినా కానీ అందుకని వాళ్ళు లో సేల్స్ చేసినందుకు వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంట దీన్ని చూద్దాము ఇవి ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇవన్నీ కూడా ఇడియమ్స్ ఓకే కట్ టు చేజ్ బరీ ద హ్యాడ్చెట్స్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఇన్ ఏ టైట్ కార్నర్ ఇప్పుడు టైట్ కార్నర్ అంటే గుర్తుంచుకోండి ఈ విధంగా ఒక మూలను ఉండటము ఓకే ఒక మూలను ఉండటం అనేది ఇది డిఫికల్టీ సిచ్యువేషన్ కింద వచ్చేది ఓకే గుర్తుంచుకోండి ఇన్ని టైట్ కార్నర్ ఇది నార్మల్ కార్నర్ కాదు టైట్ కార్నర్ అంటే చాలా ఇరుకుగా ఉండేటువంటి కార్నర్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది అని రాసుకోండి తెలుగు మీడియం పిల్లలు ఇబ్బంది ఓకే బరీద హ్యాచెస్ అంటే యుద్ధాన్ని నిలిపివేయటము ఓకే శాంతి కోరుకోవటం యుద్ధం నిలిపివేత కట్ కట్ టు ద చేజ్ ఓకే ఇక్కడ ఇబ్బంది అన్నాం కదా మనము ఇదిగో చూడండి వీళ్ళు ఎక్కడున్నారనమాట వాళ్ళ యొక్క టీం అంతా కూడా ఇబ్బందిలో పడ్డారనమాట ఓకే ఇదనమాట ఇది చూడండి ఇన్నే టైట్ కార్నర్ అంటే ఇన్ని వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇబ్బంది పడేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే తక్కువగా అమ్మారు కాబట్టి వాళ్ళ యొక్క మేనేజర్ గారి దగ్గర వాళ్ళు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి ఉండిద్ది ఇక్కడ ఫస్ట్ దానికి చూడండి కమ్ టు ద పాయింట్ కట్ టు ద చేజ్ అంటే వాడు ఏదో సుత్తి సుత్తి చెప్పకుండా మాట్లాడు అంటాడు కదా ఆ యొక్క స్ప్రైట్ యాడ్ స్ప్రైట్ యాడ్ గుర్తు గుర్తుంచుకోండి కట్ టు ద చేజ్ అంటే స్ట్రైట్ పాయింట్కి రావటము ఓకే రెండవది ఎండ్ క్వారల్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బికాస్ బికమ్ ఫ్రెండ్లీ యుద్ధం నిలిపివేసి స్నేహితులు అవటము రైట్ ఆఫ్ ద బ్యాట్ అంటే సంథింగ్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ ఆర్ ఈవెంట్ ఇక్కడ రైట్ ఆఫ్ ద బ్యాట్ అంటే ఆ యొక్క బిగినింగ్లోనే ఏదో ఒక ఆటంకము రావటం అని గుర్తుంచుకోండి ఓకే మరి తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మన తెలుగు పిల్లలకి ఉపయోగపడటానికి చెప్తున్నాము ద ట్రైని పర్ఫార్మ్డ్ ద లాస్ట్ టాస్క్ విత్ ఎక్స్ట్రీమ్ కేస్ ఒక ట్రైన్ అనేటువంటి వాడు ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ కేస్ అనేది చూడండి ఇక్కడ పర్ఫార్మ్డ్ అనేది చూడండి ఇవి మెయిన్ వర్డ్స్ పర్ఫామ్ ద టాస్క్ విత్ ఈజీ ఎక్స్ట్రీమ్ ఈజీ ఇది అనమాట మనకి మెయిన్ ఎక్స్ట్రీమ్ ఈజీ అనేటువంటిది మనకి ఇక్కడ రూట్ వాడు ఇక్కడ పీస్ ఆఫ్ కేక్ అంటే ఎక్స్ట్రీమ్ ఈజీ ఏదైనా పని సులభమైన పని అని చెప్పవచ్చు సులభమైన పని క్వాలిటీ డే ఇందాడ అన్నాం కదా పని నిలిపివేత ఎట్ ద లెవెంత్ అవర్ అంటే చివరి చివరి క్షణం ఇంకా లాస్ట్ టైం అనమాట అది స్వాన్ సాంగ్ అంటే చూద్దాము ఎక్స్ప్లెనేషన్లో స్వాన్ సాంగ్ అంటే ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ పర్సన్స్ కెరియర్ అది నాకు చివరి అవకాశం అని చెప్పవచ్చు చివరి అవకాశం ఇది కూడా వచ్చింది అనమాట ఇది కూడా చివరి అవకాశం కిందకి వచ్చిద్ది ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ చివరి క్షణం అనమాట చివరి ఆ యొక్క ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఎట్ ద లెవెంత్ అవర్ అంటే చివరి క్షణంలో వాడు గెలుపొందాడు ఆ విధంగా చెప్పచ్చు ఓకే ఇది నాడు చెప్పుకున్నాము క్వాలిటీ డే నెక్స్ట్ ఫాల్ ఇన్ లైన్ ఫాల్ ఇన్ లైన్ అంటే ఒక లైన్లో ఇవి మీకు ఎలా కనపడుతున్నాయి ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతున్నట్టుగా అంటే అవి ఒక ఏదో సంథింగ్ రూల్ని పాటిస్తున్నాయని అని గుర్తుంచుకోండి ఓకే ఇలా రా ఇలా ఒక రూల్ని పాటిస్తుంది ఈ విధంగా గుర్తుంచుకోండి ఫాల్ ఏ లైన్ అంటే ఒక రూల్ ప్రకారం రాస్తేనే లైన్ వచ్చిద్ది నువ్వు ఎలా పడితే అలా రాస్తే రాదు కదా గుర్తుంచుకోండి రూల్స్ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ ఫాల్ ఏ లైన్ అంటే రూల్స్ పాటించుట రూల్స్ పాటించుట సెర్చింగ్ సంథింగ్ కాదు ఓకే పమ్మింగ్ అండ్ షౌటింగ్ స్ట్రైట్ రోడ్ టు ఇది రోడ్ రోడ్ గురించి చెప్పాడు చూడండి ఇది నేను చెప్పింది అయితే దీని గురించి ఓకే ఈ యొక్క ఎగ్జాంపుల్ దీనికైతే మ్యాచ్ అవ్వదు తీసివేయండి చూడండి అన్ని సిమిలర్ స్టాండర్డ్స్ కలిగి ఉండటము సంథింగ్ ఇన్ సిమిలర్ వే టు వన్ ఆర్ సమ్థింగ్ చూడండి ఈవెన్ ఈ యొక్క లైన్ అనేది ఒక సిమిలర్ వేలో వెళ్తుంది కదా దాన్నే రూల్స్ ఫాలో అవటం అంటారనమాట గుర్తుంచుకోండి అప్ ఇన్ ఆర్మ్స్ అంటే చేతులు ఎత్తటము అనేది ఇక్కడ వచ్చింది చేతులు ఎత్తటం అంటే డూయింగ్ ఎక్సర్సైజ్ అయితే కాదు అది అంత సింపుల్గా అయితే ఇవ్వడు స్టాండింగ్ టాల్ కాదు రెడీ టు ఫైట్ అండి రెడీ టు ఫైట్ ఎందుకంటే మన యొక్క హామ్స్ని ఎత్తుతున్నామంటే ఎవరితోనో గొడవ పడటానికి కోపం వచ్చి ని చేతులని ఎత్తుతున్నాం ఎవరితోనో గొడవ పడటానికి ఓకే చూడండి వెరీ హ్యాంగ్రీ అబౌట్ సంథింగ్ సమ్ వన్ అనేబుల్ టు టు సంథింగ్ కాదు నెక్స్ట్ వన్ పద్దెనిమిది ద జడ్జ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అట్ దాటిట్యూడ్ ఆఫ్ ద కల్ప్రిట్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఇప్పుడే మనం కదా చెప్పుకున్నాము ఎవరితో ఆయన కోప అది ఒకటి వచ్చిద్ది ఇక్కడ మన యొక్క రక్తం మరిగిపోతుందిరా అంటాను చూసారా ఎందు ఎప్పుడు రక్తం మరిగేది ఎప్పుడు కోపం వచ్చినప్పుడు ఓకే కోపం వచ్చినప్పుడు మన యొక్క రక్తం మరిగిద్ది టు మేక్ వన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఈ యొక్క రక్తం మరిగినప్పుడు కోపం వచ్చేది ఈ విధంగా గుర్తుంచుకోండి పంతొమ్మిదోది ఈ షుడెంట్ స్ట్రెచ్ మాది దిస్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఈ యొక్క అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది కుడ్ బి హైడింగ్ సంథింగ్ పాజిటివ్ ఓకేనా ఏదైతే మనకి బాధ నుండి అంటే మొదట కష్టపడి తర్వాత ఫలితం పొందాలంటాం కదా అలాగే ఏదైనా సిచ్యువేషను మనకి బాధ బాధ కలిగించేటువంటి సిచ్యువేషను వస్తే అందులో కూడా మనకి మంచి జరిగిద్ది అనమాట దాన్నే అన్ప్లెజెంట్ సిచువేషన్ కుడ్ బి హైడింగ్ సంథింగ్ పాజిటివ్ ఇన్ ఇట్ మనం గుర్తుంచుకోండి ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ ఓకే ఒక క్లౌడ్ అనేటువంటిది సిల్వర్ లైన్ కలిగి ఉంటుంది అంట ఇది దీనికి రైట్ ఆన్సర్ ఓవర్ ద మూన్ అంటే మనకి హ్యాపీ సంతోషం అనమాట సంతోషంగా ఉండడము ఇడ్ ద నీలాన్ ద హెడ్ అంటే మనం చెప్పాం కదా అదేంటది ఇది స్ట్రైట్గా మాట్లాడడం ఎలా చెప్ప ఖచ్చితంగా మాట్లాడటం అన్నట్లుగా ఖచ్చితంగా మాట్లాడడం ఖండించి మాట్లాడడం అని రాసుకుంటే ఇంకా బాగుండద్ది ఖండించి మాట్లాడడం అన్నట్లుగా ఆన్ క్లౌడ్ నైన్ అన్నా కానీ ఇవి రెండు సేమ్ దాదాపు ఒకే ఈడియమ్స్ ఆన్ క్లౌడ్ అన్న ఓవర్ ద మూనన్నా సేమ్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎగ్జైటెడ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ ఇవి రెండు కూడా సేమ్ మీనింగ్ అయిస్తాయి అయితే హిట్ ద నేల్ అనేది మనం చెప్పాక ఎగ్జా ఎగ్జాక్ట్లీ కరెంట్ పాయింట్ని మాట్లాడడాన్ని మనం హిట్ ద నేల్ అంటాము ఇరవై ద ఓల్డ్ మ్యాన్ స్టార్టెడ్ టు బ్లౌ ఈజ్ ఓన్ ట్రయాంప్ మనం అంటాం కదా అదే నీ డప్పు నువ్వు కొట్టుకుంటాం దగ్గర కొట్టుకుంటావు అంటావు కదా ఎవరి డప్పు ఆడ కొట్టుకోవడం అన్నట్టు ఇది గుర్తుంచుకోండి ఇక మనం చెప్పనవసరం అవసరం లేదనుకుంటా బ్లో ఈజ్ ఓన్ ట్రయాంపు ఎవరి డబ్బా కొట్టుకోవటం అంటే సుత్తి చెప్పుకోవటం వాడి గొప్పలు వాడి చెప్పుకోవటం నేనే గొప్ప అని చెప్పుకోవటాన్ని ఇది చూడండి బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవటం అనమాట అబౌట్ వన్ సెల్ఫ్ ఇదనమాట రైట్ బీ ఫ్రెండ్లీ అయితే కాదు సపోర్ట్ వన్స్ కాజ్ కాదు మేక్ ఫన్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ దే హ్యావ్ బీన్ లివింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్ చూడండి నోటి తాగ వచ్చిపోయింది అన్నట్లుగా లేకపోతే మీకు ఎలా చెప్పాలి రెక్కాడితే కానీ దొక్కాడదు అన్నట్లు ఈ యొక్క ఇడం బాగా వచ్చేది రెక్కాడితే కానీ డొక్కాడదు ఓకేనా ఫ్రెండ్స్ రికార్డు తగ్గిన డొక్కడదంటే వీడి దగ్గర మనీ లేవు కష్టపడితే కానీ ఆ యొక్క ఫుడ్ అనేది వాడి యొక్క నోటికి చేరదనమాట ఈ యొక్క చేతులతో కష్టపడి వాడి యొక్క నోటితో తినటం అంటే వాడి యొక్క కడుపు నింపుకోవటం చూడండి హ్యావింగ్ జస్ట్ ఎనఫ్ మనీ అంటే కొంచమే మనీ ఉంటాయి వాడి యొక్క బేసిక్ నీడ్స్ అంటే తినటానికి త్రాగటానికి ఉండటానికి వాడి యొక్క బేసిక్ నీడ్స్కి మాత్రమే డబ్బు ఉండేది ఇంకా వాడు ఏం చేయలేడు ఓకే గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మిన్సింగ్ వాక్ చాలా ఈజీ అన్నమాట గుర్తుంచుకోవటం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మిన్సింగ్ వాక్ అంటే గుర్తుంచుకోండి ఇవన్నీ ఆల్రెడీ అడిగిన క్వశ్చన్సే మనకి స్టెన్నో రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఈడియమ్స్ అన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో గుర్తుంచుకోండి ఇవి అన్నీ ఇంపార్టెంటే ఓకే ఇక్కడ మిన్సింగ్ వాంట వాక్ అంటే ఆ చిన్న చిన్న అడుగులు వేయటం అంటే పిల్లలు నడవడం కానీ లేదా పాక ఈ ఏదైతే మనం స్టార్టింగ్లో వేసేటువంటి స్టెప్స్ ఏదైనా ఉంటాయో మనిషి జీవితంలో అవి చిన్న చిన్నగా నెమ్మదిగా మెల్లిగా వేస్తాము ఆ యొక్క స్టెప్నే మనం మిన్సింగ్ వాక్ అంటాము చూడండి ఇక్కడ స్మాల్ అండ్ డెలికేట్ స్టెప్స్ అంటే మెల్లిగా నడవడము ఓకే చిన్న పిల్లలు నడుస్తారు కదా దాన్నే స్మాల్ అండ్ డెలికేట్ వాక్ అన్నట్లు మిన్సింగ్ వాక్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇరవై మూడవది ఇరానీ ఫుల్లుడి ఫేస్ ఫై పో ఇరానీ ఫుల్డియ ఫేస్ వెన్ షీ హ్యాడ్ దాట్ జాన్ వాజ్ కమింగ్ ఫర్ ద మీటింగ్ ఇప్పుడు ఒక ఇది మనం తెలుగులో మార్చుకుంటే చూడండి ఎలా ఉండద్దు ఇరాని అనేటువంటి వ్యక్తి ఒక జాన్ అనేటువంటి పార్టీకి వస్తున్నప్పుడు ఫుల్లుడి ఏ ఫేస్ అంటే ఫేస్ని లాక్కుందనమాట ఎందుకంటే దీని యొక్క మీనింగ్ ఆలోచించండి అంటే మొహం తిప్పుకుందన్నట్లుగా మనం ఆలోచించవచ్చు చూడండి షో దట్ యు గెట్ అన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫేస్ని తిప్పుకోవటము వెల్ అంటమా కాదు ఇదైతే కాదు షో దట్ యు ఆర్ రిలాక్స్డ్ అండ్ ఇన్ కంట్రోల్ అయితే కాదు రిలాక్స్గా ఉండగా మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు షో దట్ యూ యు నాట్ లైక్ సంథింగ్ బై మేకింగ్ అన్ప్లెజెంట్ ఇదండి అతడు వస్తున్నప్పుడు మనం మొహన్ని తిప్పుకుంటున్నామంటే అతడు మనకి ఇష్టం లేదు వాడు రావటం నాకు ఇష్టం ఇష్టం కాదు కాబట్టి నేను అన్ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్ పెడతా నాకు వద్దురా ఎందుకురా వచ్చాడు వీడు అన్నట్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగోది హీ ఎస్కేప్డ్ ద ట్రైన్ డిజాస్టర్ బై ద స్కిన్ ఆఫ్ ఇజ్ టీత్ ఇక్కడ మన తెలుగులో మాట్లాడుకుందాము ఈ ఎస్కేప్డ్ ద ట్రైన్ డిజాస్టర్ ఆ యొక్క ట్రైన్ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడు ఎలా తప్పించుకున్నాడు ఎస్కేప్డ్ అన్నాడు కదా ఎలా తప్పించుకున్నాడు బై ద స్కిన్ ఆఫ్ ఇజ్ టీత్ అంటే కొంచెంలో తప్పించుకున్నారా జస్ట్ మిస్ అంటాం కదా ఆ విధంగా అనమాట బై వెరీ నారో మార్జిన్ అనేది రైట్ ఆన్సర్ ఓకే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం అందులో నుంచి జస్ట్ మిస్ అంటాం కదా ఆ యొక్క జస్ట్ మిస్నే సంథింగ్ ఫార్వర్డ్ అయిపోతుంది యొక్క జస్ట్ మిస్ని మనం వేరే నేరో మార్జిన్లో తప్పించుకోవటం కొంచెంలో తప్పించుకోవటం అంటానే మనం బై ద స్కిన్ ఆఫ్ ఇజ్ టీత్ అసలు దీనికి దీనికి సంబంధం ఉండదు కొత్తగా ఎగ్జామ్ రాసేవాళ్ళు అయితే ఇది గుర్తుండదు బై ద స్కిన్ ఆఫ్ ఇజ్ టీత్ అంటే మన యొక్క ఆ పుళ్ళు ఉంటాయి కదా ఆ యొక్క పుళ్ళు యొక్క చర్మం నుంచి తప్పించుకున్నాడు అన్నట్టు అంటే చూడండి ఎంత చిన్న గ్యాప్ ఉందో ఆ పంటికి పంటికి మధ్య దాన్నే వీడు నేరో మార్జిన్ అన్నమా అంటున్నాడు వేరే నేరో మార్జిన్ ఓకే ఈ విధంగా గుర్తుంచుకోండి ఒక రెండు రెండు డిజాస్టర్లు జరుగుతున్నాయి వాటిలో తప్పించుకోవటాన్ని బై వెరీ నారా మార్జిన్ అన్నట్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఇప్పుడు నేను చూడండి రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నాడు కదా ఇక్కడ నేను రీడ్ చేస్తాను రీడ్ ద టెక్స్ట్ ఇన్ అన్ అన్నౌన్ లాంగ్వేజ్ మిస్ అండర్స్టాండ్ ఏ మెసేజ్ లుక్ ఫర్ ఇంప్లాయిడ్ మీనింగ్ రీడ్ ఏ పోయం ఇప్పుడు నేను ఎలా చదివాను అది నాకు అర్థం అవ్వాలి దాని గురించి నేను తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా చదువుతున్నట్లు ఓకే రీడ్ ద బిట్వీన్ ద లైన్స్ అంటే ప్రతి అక్షరము ప్రతి పదము కూడా మనం నీట్గా ఏంటి ఏంటి అని చదవటాన్ని మనము రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని అంటాము ఇక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ లుకింగ్ లుక్ ఫర్ ఇంప్లాయిడ్ మీనింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్లో నాకు ఏదో తెలియదు ఏదో గూఢార్థం తాగి ఉంది ఓకే ఇక్కడ రాస్తాను చూడండి రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే గూడార్థము గూడార్థము వెదకటం గుర్తుంచుకోండి రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అందులో ఉన్నటువంటి ఆ గూడార్థాన్ని వెదకటాన్ని లుక్ ఫర్ ఇంప్లాయిడ్ మీనింగ్ ఓకే నెక్స్ట్ ఇరవై ఆరోది కంప్లీట్లీ మిస్టేక్ అంటే పూర్తిగా తప్పు జరిగిందంట పూర్తిగా తప్పు ఇక్కడ బైట్ ద బుల్లెట్ అనేది ఫస్ట్ ఆప్షన్ బైట్ ద బుల్లెట్ అంటే మనం ఆ యొక్క బుల్లెట్ని కొరకటం అంటే అది ఎంత డిఫికల్టీ మనం కొరకలేం కదా అంటే డిఫికల్టీ సిచ్యువేషన్ ఆల్ వెట్ అంటే ఇదేనండి మిస్టేక్ అన్నమాట మిస్టేక్ చేయటం అంగర్ ఫ్యాంక్స్ త్రూ థిక్ అండ్ థిన్ వీటి గురించి చూద్దాము మచ్ తు త్రూ థిక్ అండ్ థిన్ అంటే అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇక్కడ మనం వాగ్దానం చేస్తాం కదా ఏది ఏమైనా సరే అది మంచి అయినా చెడైనా నేను మట్టికి నీ వెనకమాలే ఉంటా అని ఆ యొక్క వాగ్దానాన్ని మనం ఇడియం ప్రకారం చెప్పాలంటే త్రూ ద థిక్ అండ్ థిన్ ఐ విల్ బీ విత్ యూ అది ఏది ఏమైనా సరే నేను నీతోనే ఉంటా నేను నిన్ను కాపాడుకుంటా అనేది అర్థం వచ్చింది ఇక్కడ మూడో చూద్దాము

ఇది మనకు క్వశ్చన్ యువర్ సీక్రెట్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ టోల్డ్ గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఉన్నవన్నీ కూడా ఇడియమ్స్ టు కీప్ సంథింగ్ అండర్ యువర్ హ్యాట్ అంటే నీ యొక్క హ్యాట్ కింద ఏదో దాస్తున్నావు సీక్రెట్గా అనేది కూడా వచ్చింది బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అంటే డోర్లు మూసుని అంట ఆ మూసిన వాటి వెనుక మళ్ళీ ఏదో జరుగుతుంది స్పిల్ ద బీన్స్ ఓకే స్పిల్ ద బెన్స్ ఇంకా చెప్పుకున్నాం కదా మన యొక్క సీక్రెట్ని రిలీజ్ చేయటము ఇక్కడ అదే కదా ఉంది ఎవర్ సీక్రెట్ని ఆల్రెడీ టోల్డ్ అనమాట అంటే ఆల్రెడీ చెప్పేశాడు మన ఫ్రెండ్ ఓకే మై లిప్స్ ఆర్ సీల్డ్ సీల్డ్ అంటే ఏం మాట్లాడకుండా ఉండడము ఓకే ఏం మాట్లాడకుండా ఉండడము చూడండి టు కీప్ అండర్ యువర్ హ్యాట్ అంటే టు కీప్ సంథింగ్ సీక్రెట్ టు నాట్ టెల్ ఎనీ వన్ అబౌట్ సంథింగ్ ఎవరితో కూడా చెప్పకుండా ఉంటాం బట్ ఇక్కడ ఏమంటున్నాడు ఆల్రెడీ టోల్డ్ అన్నాడు ఆల్రెడీ టోల్డ్ వచ్చినప్పుడు స్పిల్ ద బీన్స్ ఆ యొక్క బీన్స్ని మనము చెప్పేసినట్లుగా వచ్చేసిద్ది బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అంటే టేకింగ్ ప్లేస్ సీక్రెట్లీ ఓకే వితౌట్ పబ్లిక్ నాలెడ్జ్ నీకు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్ళటం అంటే ఏదో గు గుహలు ఉంటాయి కదా అవి అందరికి తెలియదు నీకు తెలియని ప్రదేశాన్ని తీసుకువెళ్ళటాన్ని బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అంటారు అంటే ఎవరికీ తెలియదు నీకే తెలుసు అది నువ్వు కనిపెట్టావు అన్నట్లు ఓకే స్పిల్ ద బిన్స్ అంటే మనం ఇప్పుడు చదువుకుందే సీక్రెట్స్ని ఓపెన్ చేయటము మై లిప్ ఆర్ సీల్డ్ అంటే నువ్వు ఏదైనా ప్రామిస్ చేసావు నువ్వు దాన్ని ఎవరికి కూడా చెప్పవు వాళ్ళు అడిగిన వాళ్ళు అడుగుతున్నా కానీ చెప్పు అరే లోపల ఏం జరిగిందో చెప్పడం అంటే లేదండి నేను చెప్పను అది నేను చెప్పకూడదు అని నువ్వు ఆ యొక్క మై లిప్ సార్ సీల్డ్ అన్నట్లు ఓకే ఇరవై ఎనిమిదోది యు ఆర్ వేస్టింగ్ టైం బై ఆర్గ్యూయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్ ఆర్గ్యుమెంట్ దట్ టు జస్ట్ టు ఆపోజిట్ ఆఫ్ దట్ వీ కన్ఫామ్ ఇప్పుడు చూడండి ఇద్దరు మనుషులు ఉన్నారు వీడు మంచివాడు ఓకే వీడు చెడ్డవాడు ఇక్కడ జడ్జి గారు ఉన్నారు ఓకే వీడు ఇక్కడ ఒక కేసు వచ్చింది అనుకుంటే వీడు మంచివాడు జరిగిందే చెప్తాడు వీడు చెడ్డవాడు వాడు చేసింది తప్పు అయినా సరే దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తాడంట అంటే ఆర్గ్యూ చేస్తాడు ఇటు తప్పు చేసిన వాడు ఎవరైతే ఏం చేస్తాడంటే ఆర్గ్యుమెంట్ చేస్తాడు సార్ నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అది ఎందుకు చేస్తాడు ఫర్ ద సేక్ వాడి యొక్క కోసము ఆ యొక్క ఆర్గ్యుమెంటు ఆ యొక్క కేసు అనేది వీడి మీదకి ఈ చెడ్డవాడి మీదకి రాకుండా ఉండటానికి వీడు ఆర్గ్యుమెంట్ చేస్తాడనమాట ఓకే దీన్నే మనం ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటాము ఓకే ప్లే డేవిల్స్ అడ్వకేట్ అని పిలవటం జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి త్రో కాషన్ టు ద వైండ్ అంటే కాషన్ టు ద విండ్ అంటే ఆ గాల్లోకి అంటే ఇక్కడ చూడండి వాడు ఒక పనిని ప్రారంభిస్తాడు ఆ పనిలో ఎన్ని రిస్క్ ఉన్నా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా సరే అవన్నీ పట్టించుకోకుండా వాడి యొక్క వర్క్ని చేయటము ఓకే వాటి గురించి ఆలోచించకుండా ప్రోగ్రెస్ చేయటము ద డెవిల్స్ ఇన్ ద డీటెయిల్స్ అంటే అల్యూడింగ్ టు క్యాచ్ ఆర్ మిస్టీరియస్ ఎలిమెంట్ హిడెన్ ఇన్ ద డీటెయిల్స్ అంటే ఒక పజిల్ అనమాట ఇక్కడ మనం పజిల్ అని రాసుకుంటే సరిపోయేది పజిల్ ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఏదైనా ఆర్గ్యుమెంటు వాడు చేసిన తప్పైనా తప్పుగా కాదని అట్లుగా నిరూపించుకోవటానికి ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటారు ఇక్కడ బీట్ అరౌండ్ బుష్ అంటే వాడు అసలు అది మెయిన్ పాయింట్కి రాడు ఓకే సుత్తి చెబుతాడు అనమాట ఇందులో మనం చెప్పుకున్నాం కదా స్ప్రైట్ యాడ్ అన్నట్లు అలా సుత్ సుత్తి లేకుండా మాట్లాడు కామెడీగా ఉంది కదా సుత్తి లేకుండా మెయిన్ పాయింట్ చెప్పటం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిదోది ఈజ్ టు అప్రేడ్ ఆఫ్ హైట్స్ ఆఫ్టర్ ద బంజీ జంపింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి వీడు ఒక మనిషి జంపింగ్ అన్నమాట ఇక్కడ భూమి మీదకి జంప్ చేయటం ఒకసారి ఆల్రెడీ చేసాడు కానీ ఫస్ట్ టైం వాడికి భయం కలిగింది వీడు రెండోసారి దూకమంటే ఇక రాడు ఫస్ట్ టైం దూకాడు ఇక రెండోసారి చేయడు ఎందుకంటే వాడికి భయం వచ్చింది అక్కడ ఏదో డేంజర్ ఉంది కింద ముసళ్ళ ఎప్పుడైనా సంథింగ్ ఇక్కడ ముసలి ముసలను చూసేయడాము సంథింగ్ ఏదైనా కానీ వాడికి భయం వేసింది ఫస్ట్ టైం అయితే జంప్ చేసాడు బట్ రెండోసారి రాడు దీన్నే మనము వన్స్ బిటర్ ట్వైజ్ షై ఒకసారి చేస్తాడు రెండోసారి రావాలంటే వాడికి భయం వేసేసింది ఇక్కడ కూడా చూడండి టూ అఫ్రైడ్ ఆఫ్ ఐట్స్ ఆఫ్టర్ అంటే ఫస్ట్ జంప్ చేసాడు తర్వాత వాడికి భయం వేసింది రెండు యాక్షన్లు వన్స్ ట్వైజ్ వన్స్ బెటర్ బిటన్ ట్వైజ్ షై ఓకే ఇంకా మనం లైట్ ఎట్ ద ఎండ్ టర్నల్ అంటే మనం ఒక ప్రోగ్రెస్ని చేస్తూ ఉంటాం ఒక టూ ఇయర్స్ అయిపోయింది అరే ఏందిరా టూ ఇయర్స్ అయినా నేను పాస్ అవ్వలేదు అనుకుంటాం ఇంకా థర్డ్ ఇయర్ వచ్చింది థర్డ్ ఇయర్ అయినా నీకు జాబ్ రాలేదు ఫోర్త్ ఇయర్ అయినా జాబ్ రాలే ఇంకా నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫిఫ్త్ ఇక్కడ నీకు రిజల్ట్ వచ్చింది ఒక జాబ్ కొట్టు దీన్నే లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టర్నల్ నీకు ఇది ఆకర్ క్షణం అనమాట ఇక్కడ నీకు జాబ్ రావటమే లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్నల్ అన్నట్లు ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే అది కాదు పవర్ అవుట్ ఆఫ్ వన్స్ అవుట్ అంటే మనసులో ఉన్నది మాట్లాడడం మనసులో అనేది మాట్లాడడం బ్రేక్ ద బ్యాంక్ అంటే డబ్బులు కొలగొడం అన్నట్లు చూడ చూడండి నాలుగోది కాస్ట్ టూ మచ్ టు వెరీ వెరీ ఎక్స్పెన్స్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి వైట్ ఎలిమె వైట్ ఎలిఫెంట్ అనేది కూడా వచ్చిందండి ఎందుకంటే ఏదైనా ఒక చిన్న వస్తువు కాస్ట్ టూ మచ్ అయిందంటే అది మనకి ఎక్కువగా ఖర్చుని అన్నమాట బ్రేక్ ద బ్యాంక్ అంటే బ్యాంకుని కొలగొట్టాల్సి ఉంటుంది నువ్వు ఆ పని చేయాలంటే నీ దగ్గర మనీ లేవు బట్ ఆ పని చేయాలంటే నువ్వు బ్యాంక్ని పగలగొట్టాల్సి ఉండేది అదనమాట ఓకే ఇక్కడ చెప్పాం కదా ఆయన అన్ప్లీజెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంట్రడూస్ కా కాషన్ పవర్ హా అవుట్ వన్స్ హార్ట్ అంటే టు ఎక్స్ప్రెస్ వన్ ఇన్నర్ మోస్ట్ థాట్ అంటే నీ మనసులోని భావోద్వేగాలను చెప్పుకోవటము ఫస్ట్ది సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏ సిచ్యువేషన్ దట్ హ్యావ్ బిన్ బ్యాడ్ ఫర్ ఏ లాంగ్ టైం నీకు రెండు నుంచి నాలుగు సంవత్సరాల దాకా ఉద్యోగం రాలా ఇదంతా నీకు బ్యాడ్ టైం బట్ ఐదో సంవత్సరంలో నీకు ఉద్యోగం వచ్చింది చూసారా దాన్నే సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సిచ్యువేషన్ అనమాట ఓకే నెక్స్ట్ ముప్పియోది ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఈజ్ ఏ మెమోరబుల్ డే ఏంటి అంట మెమోరబుల్ డే గ్రీన్ అయితే కాదు అవుట్ ఆఫ్ ద బ్లూ కాదు రెడ్ లెటర్ డే ఇ రెడ్ లెటర్ అంటే మెమోరబుల్ డే దాన్ని చరిత్రలో లిఖించేటువంటి రోజు అన్నట్లు చెప్పుకో అని కూడా అనుకోవచ్చు రెడ్ లెటర్ అంటే మనకి చరిత్ర అని గుర్తుంచుకోండి చరిత్ర చరిత్ర చరిత్రని రక్తంతో రాస్తే ఎలా ఉండిద్ది ఎర్రగా ఉండిద్ది ఆ విధంగా గుర్తుంచుకోండి చరిత్ర చరిత్రని రక్తంతో రాస్తే ఆ యొక్క రోజును మనము గుర్తుంచుకుంటాం అలాగా ఒక యుద్ధం చేసి ఒక రాజు గెలిచినప్పుడు ఇన్నో సంవత్సరం ఆ యొక్క రాజు వచ్చాడు గెలిచాడని మన హిస్టరీలో చదువుకున్నట్లుగా ఈ యొక్క రెడ్ లెటర్ అంటే చరిత్రను రాయడము చరిత్రలో దాన్ని గుర్తుంచుకోవడము ఓకే నీ యొక్క లైఫ్లో నీకు జాబ్ వచ్చింది అది నీకు రెడ్ లెటర్ డే అది ఒక మెమొరబుల్ డే నీ యొక్క బర్త్ డే మెమొరబుల్ డే నీ యొక్క మ్యారేజ్ డే మెమొరబుల్ డే ఇవన్నీ కూడా లెటర్ లె రెడ్ లెటర్ అనమాట ఓకే ఇక్కడ గ్రీన్ తంబ్ అంటే పట్టిందల్లా పచ్చదనం అన్నట్లుగా పట్టిందల్ల బంగారంలాగా వాడు నాటిన యొక్క ప్రతి మొక్క కూడా పచ్చదనం అయ్యద్ది ఓకే వాడు ఏది నాటితే అది చక్కగా ఫలించిద్ది గ్రీన్ తంబ్ అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నింగ్ లాగా అంటే మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చూడండి బ్లాక్ అండ్ వైట్ అంటే ఇది రిటర్న్ అనమాట అంటే పేపర్ మీద రాసి ఉన్నదాన్ని బ్లాక్ అండ్ వైట్ అంటాము చూడండి ఫస్ట్ గ్రీన్ గ్రీన్థమ్ అంటే న్యాచురల్ టాలెంట్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే వితౌట్ వార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అకస్మాత్తుగా అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అకస్మాత్తుగా అని చెప్పచ్చు బ్లాక్ అండ్ వైట్ అంటే రిటర్న్ ఆర్ ప్రింటెడ్ అండ్ మోర్ లైక్ లు టు బి ట్రూ ఆర్ డిఫినైట్ ఖచ్చితంగా జరిగిందని చెప్పడానికి మనము రికార్డ్ చేయటం అంటాం కదా రికార్డుని బ్లాక్ అండ్ వైట్ అన్నట్లుగా రికార్డు రాసి ఉంటే అది మనకు ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్లుగా ఓకే ఒకటోది ఐ వాజ్ డిసైడెడ్ ఫర్ లాంగ్ టైమ్ టు సెలెక్ట్ ద రైట్ కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ మై సీ సీనియర్ సెకండరీ ఎగ్జామ్ ఐ డిసైడెడ్ ఫర్ లాంగ్ టైమ్ ఇక్కడ మనం బీటింగ్ అరౌండ్ ద అంటే మనం చెప్పుకుందాము అంటే మెయిన్ పాయింట్ మాట్లాడము సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే అది ఒక తగాదా మధ్యలో ఉండడం అనమాట అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు ఆ రెండు గ్రూపులు కొట్టుకుంటుంటే వాటి యొక్క మధ్యలో నువ్వు నిలబడి డీల్ చేయటము ఓకేనా వైపు వాదించడం వాళ్ళ వైపు వాదించడం డీల్ చేస్తున్నట్లుగా అది నీకు కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషను నాకింగ్ అరౌండ్ అండి నాకు తెలిసి ఆన్ ఫూల్స్ అన్నాడు చూద్దాము చూడండి అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ టాకింగ్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే టు డిలే మేకింగ్ డిసిషన్స్ అంటే ఇక్కడ నేను చెప్పిన తప్పు ఇటువైపు చూడాలా అటువైపు చూడాలా అనేది కాదు ఈ యొక్క రెండు డిసిషన్స్ మధ్య అంటే రెండు బోట్ల మీద ఆ యొక్క ఏ డిసిషన్ తీసుకోవాలనేది చాయిస్ అనమాట రెండు జాబ్లు వచ్చినాయి ఒక జాబ్కి వెళ్ళాలి అదే సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా వచ్చిందండి నేను చెప్పింది రైటే నాకింగ్ అరౌండ్ అంటే టు హిట్ ఆర్ సమ్ సమ్మన్ వైలెంట్లీ ఓకేనా ఎవరినైనా నాకింగ్ అరౌండ్ అంటే వాళ్ళని కొట్టి వాళ్ళని తక్కువగా చేసి చూడటాన్ని నాకింగ్ అరౌండ్ అనమాట ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళని ఎలా చూస్తాం చిన్న చూపు చూస్తాము వాడిని కొడతాము దాన్ని నాకింగ్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు ఆన్ ఫూల్స్ అన్నడంటే ఏ టాస్క్ దట్ హ్యాస్ ఏ లిటిల్ టు నో ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఆర్ బెనిఫిషియల్ ఓకే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అండి అన్డిసైడెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు వాడు ఆ యొక్క డెసిజన్ని చేయలేకపోతున్నాడు ఓకే అన్డిసైడెడ్ అన్నాడు కదా ఆ యొక్క డెసిజన్ని తీసుకోలేకపోతున్నాడు ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఈ జాబ్కి వెళ్ళాలా ఆ జాబ్కి వెళ్ళాలా అనేది ఓకే ముప్పై రెండవది ఐ డోంట్ ఫీల్ లైక్ హ్యాంగింగ్ అవుట్ టుడే ఐ ఆమ్ ఫీలింగ్ ఏ బిట్ అన్వెల్ ఇది ఏంటంటే చెప్పుకున్నాం కానీ మరలా అడిగాడు చూడండి ఒకే ఎగ్జామ్లో మనం అండర్ ద వెదర్ అనేది ఇందాడు ఒక ఆప్షన్లో వచ్చింది మనం ఆల్రెడీ చెప్పుకుంటాం ఓకే ఇది అండర్ కోర్టు ఓవర్ ద మూన్ అనేది కూడా మనం ఇందా చెప్పుకున్నాము నియర్ ద హార్జన్ వీటి యొక్క ఎస్టినేషన్ చూద్దాం అండర్ ద కోర్ట్ అంటే అన్వెల్ ఇన్నాడు మనం చెప్పుకుందాం అండర్ ద వెదర్ అంటే మనం చెప్పుకున్నాం ఓకే ఓవర్ ద మూన్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనేది కూడా చెప్పుకున్నాం నియర్ ద హారిజన్ అంటే లైక్లీ టు బి హాప్ హ్యాపన్ ఎగ్జిస్ట్ సూన్ ఇప్పుడు ఏదో పని వాళ్ళు ఎలా చెప్పాలి సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ లాగా నాకు సిక్స్త్ సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా ఏదో జరిగిపోతుంది అనేది ఊహించి చెప్పటం జరిగేదాన్ని అంటే అరే నువ్వు వాడికి వెళ్ళంగానే నీకు దెబ్బదగ్గిలిద్దురా సంథింగ్ అది అలా ఊహించి చెప్పటాన్ని నియర్ ద హారిజన్ నీకు త్వరలో జరగబోయేది ఓకేనా నీకు నెక్స్ట్ జరగబోయేదాన్ని నియర్ ద హార్జన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై మూడు క్వాలిఫైయింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ హ్యాస్ హ్యాస్ గివెన్ అభికృతి ఏ షూట్ ఇన్ ఏ ఆర్మ్ ఏ షూట్ ఇన్ ఏ ఇన్ ద ఆర్మ్ అంటే చూడండి ఏ ట్రివియల్ అనో అనోయన్సీ ఏ డోస్ ఆఫ్ మెడిసిన్ కాదు పుట్టిన్ ట్రెబుల్ ట్రిబుల్ ఏ బూస్ట్ ఆర్ స్టిమ్యులేటర్ ఇక్కడ యాజ్ గివెన్ ఇక్కడ చూడండి యాజ్ గివెన్ ఇవ్వబడిందంట ఏంటిది అది బూస్ట్ అనమాట ఆ యొక్క క్వాలిఫై అవ్వటం అనేటువంటిది తనకి ఎలా ఉంది ఒక బూస్ట్ ఇచ్చినట్టుగా ఒక స్టిమ్యులేట్ చేసినట్లుగా తనని ఉత్తేజం ఓకేనా ఏ షూట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఉత్తేజం అని గుర్తుంచుకోండి ఉత్తేజం ఓకే ఏ షూట్ ఇన్ దార్ అంటే అండ్ ఎంకరేజింగ్ స్టిములేటర్స్ ఓకే తనని ఎంకరేజ్ చేయటం ఆ యొక్క జేఈ అడ్వాన్స్ అనేది ఆ యొక్క క్వాలిఫై అవటం అనేది తను ఇంకా ఉత్తేజపరిచింది ముందుకు వెళ్ళటానికి ముప్పై నాలుగోది దే డోంట్ టాక్ టు హిమ్ ఎనీ మోర్ యాజ్ ఈ బ్రాడ్ డిస్క్రేజ్ టు ద ఫ్యామిలీ ఇక్కడ చూడండి ఇది మనకి మెయిన్ సబ్జెక్టు బ్రాడ్ డిస్ డిస్క్రేజ్ టు ద ఫ్యామిలీ బై రాబిన్ ద బ్యాంక్ దే హావ్ బీన్ అవుట్ సైడ్ హిమ్ అండ్ కన్సిడర్ హిమ్ యాస్ ఇన్సల్ట్ టు ద ఫ్యామిలీ నేమ్ ఈ హీజ్ అన్నాడు ఓకే ఇక్కడ నీకు మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇచ్చాను కదా ఆ క్రయింగ్ వుల్ఫ్ అంటే టు సెండ్ ఏ ఫాల్స్ ఆర్ అలారం ఫర్ ఎ డేంజర్ అక్కడ డేంజర్ లేదు డేంజర్ లేకపోయినా తప్పుడు సమాచారం చూడండి ఇక్కడ తప్పుడు సమాచారం అని చెప్పొచ్చు పోలీసులకి తప్పుడు సమాచారం ఇవ్వడం ఇంకా బ్లాక్ షీప్ అంటే డిస్క్రేజ్ అంటే కుటుంబంలో చెడ్డవాడు కుటుంబంలో బ్లాక్ షీప్ ఓకే కుటుంబంలో చెడ్డవాడు ఏ డార్క్ కార్స్ అంటే చివరిలో ఎలాగని చెప్పచ్చు ఆయన అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అంటే మనకి క్లాసులో పిల్లలందరూ ఉంటారు కదా ఫస్ట్ బెంచ్లో వాళ్ళు బాగా చదువుతారు అనుకుంటాం వాడు కూర్చుంటాడు వాడు నిద్రపోతాడనమాట క్లాసులో క్లాసులు వినకుండా అయితే వీడే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు దాన్ని ఏ డార్క్ కార్స్ అనమాట వీళ్ళు ఎవరు అనుకోరు వీడు పాస్ అవుతాడు ఫస్ట్ క్లాస్లో వస్తాడని బట్ వీడు అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాడు దాన్నే ఏ డార్క్ కార్స్ అనమాట అంటారు అసలు వాడు చదవడు ఏం చేయడు బట్ వాడు ఒక జాబ్ను కొట్టేశాడు దాన్నే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ ఏ డార్క్ కార్స్ అంటారు ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఒక ఫిష్ కనుక నుంచి బయటపడింది అనుకోండి అది ఎలా ఉండిద్ది తనకి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ అనమాట చచ్చిపోయి ఇందులోకి వెళ్తే బ్రతికిద్ది లేదా చచ్చిపోయి అది డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఓకేనా చేప అనేది నీళ్ళ నుంచి బయటకు వస్తే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టు బీ ఇన్ హాట్ వాటర్ చూడండి మనకి వేడి నెలల్లో ఉండడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అది ఒక డిఫికల్టీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు హాట్ వాటర్ ఓకే ఇక్కడ చూడండి డిఫికల్ అన్నిటిలో కూడా మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నాడు బట్ ఈ డిఫికల్టీతో పాటు ప్లస్ క్రిటిసైజ్ కూడా ఉండిద్దండి క్రిటిసైజ్ అనేది కూడా ఉండిద్ది క్రిటిసైజ్డ్ లేదా పనిష్మెంట్ పనిష్మెంట్ ఓకే టూ బీ ఇన్ హాట్ వాటర్ అంటే ఈ హాట్ వాటర్ మీద పడ వాడికి పనిష్మెంట్ వచ్చింది క్రిటిసైజ్ అవుతాడు నా ఇవన్నీ కూడా మనం చూడండి డేంజర్ డెత్ అయితే కాదు డ్రౌనుడు తడిచిపోవటం అయితే కాదు టు బీ బ్రంట్ కాదు చూడండి క్రిటిసైజ్ పనిష్డ్ ఈ రెండు కూడా మీరు ఆప్షన్ చూసుకోవాలి ఇక్కడ డిఫికల్టీ ఒక్కోసారి జస్ట్ డిఫికల్టీ సిచ్యువేషన్ అని ఇచ్చి వదిలేస్తాడు ఓకే బట్ మీరు డిఫికల్టీ సిచ్యువేషన్తో పాటు ఇది క్రిటిసైజ్డ్ గుర్తుపెట్టుకోవాలి పనిష్మెంట్ కూడా గుర్తుంచుకోవాలి చూడండి మరి ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దాకా విన్నారు కదా మరి మన యొక్క ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే మన నా నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఆల్రెడీ నేను ఛానల్ క్రితము ఇడియంస్ అండ్ ప్రైజెస్ కొన్ని చేసి పెట్టాను అంటే ఇది ఎలా అంటే మీకు ఆర్జిన్ అంటే ఆ యొక్క ఇడియం రావటానికి మీకు ఆరిజిన్ అనేటువంటిది నేను ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది అంటే మనం ఇప్పుడు ఎన్నో చదువుకున్నాము ఇక్కడ టూ బి హిన్ వాటర్ అని చదువుకున్నాము నేనేం చెప్తున్నాను ఇక్కడ కోట్ చెప్తున్నా హాట్ వాటర్లో ఉంటే మనకు పనిష్మెంటు క్రిటిసైజం వచ్చింది డిఫికల్ట్ సిచ్యువేషన్ అని బట్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఆరిజిన్ అంటే ఎక్కడో జరిగి చరిత్రలో జరిగి ఉండిద్ది ఈ యొక్క ఎవడో వాడు ఉంటాడు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్లు నేను కొన్నిటికి ఇచ్చి ఇచ్చున్నాను అనమాట ఈ విధంగా ఈ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనే దానికి నేను ఒక ఆరిజన్ చెప్పి దానికి కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చాను ఆ విధంగా ఇంకా అలాగే మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి కొన్ని చేసుకున్నాము ఎస్ఎస్సి జీడీకి కొన్ని చేసాము మన దాంట్లో స్టేషన్ మాస్టర్ మెడికల్కి కానీ వెరిఫికేషన్కి ఇంకా అలాగే స్టేషన్ మాస్టర్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉండేది కదా ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే మనం తీసుకొని పెట్టుకున్నాము ఇంకా ఆ విధంగా చూడండి ఇంకా మనకి యూట్యూబ్లో కమ్యూనిటీ ఛానల్ ఉండిద్ది కమ్యూనిటీ అనేది ఉండిద్ది ఇందులో కమ్యూనిటీలో ఇలా క్వశ్చన్స్ని మేము పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు వాటిని రైట్ ఆన్సర్ కూడా పెట్టవచ్చు ఓకే మరి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్